తదుపరి మకర రాశి ఆగస్టుకు ధనలాభం భూమి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు పెండింగ్ వ్యవహారాలు పరిష్కార దశకు చేరుకుంటాయి గృహ వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి కళా సాంస్కృతిక రంగాల్లోని వారికి పోటీ ఎదురవుతుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు శుభకార్యాలు చురుగ్గా పాల్గొంటారు ఎరుపు పసుపు ఒత్తిడితో దీపారాధన చేయటం శ్రేయస్కరం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు కుంభ నక్షత్రంలో పుట్టారు సింహరాశి అవధి లగ్నం మిథున లగ్నం ప్రస్తుతం రాహుమార్దశ నడుస్తుంది ఆరోగ్యపరంగా న్యాయపరంగా చిక్కులు ఉన్నప్పటికీ కూడాను ఎన్నికల పరంగా విజయం సాధిస్తారు అందులో ఏమాత్రం సందేహం లేదు ఇక మమతా బెనర్జీ అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి లగ్నం వృషభ లగ్నం ప్రస్తుతం ఆమె శనిగ్రహ నియంత్రణలో ఉన్నారు అనుకూలమైనటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల తిరిగి ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారు ఈ రకంగా గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల విశేషమైనటువంటి రాజయోగాలు కలిగిన సందర్భాలు ఎంతో మంది జాతకాలు ఎన్నో ఉన్నాయి కనుక గ్రహానుకూలత చాలా ముఖ్యం గ్రహశాంతి చేయించుకోవడం అనేది చాలా అవసరం ఇది ప్రతి ఒక్కళ్ళు